మాకు రైతు భరోసా వచ్చింది, అంగటికి డబ్బులు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలన్నాడు కోరుకుంటున్నాం. తెలుగుదేశం మూడు పద్ది అట్ల ప్రాపై పద్ది అంతే, వైఎస్ఆర్ మాత్రం కలిసి మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? మొన్న మామూలు మీద ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ 18 ఏళ్ల పాలన జగన్ గారిది ఎలా బ్రహ్మాండంగా ఉంది? ప్రతి ఒక్కటి అమ్మ ఒడి పథకం కానీ, రైతు భరోసా కానీ, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం అయితే ఏమి, మామూలుగా కాలనీ ఇళ్ళకి మాకు ఇవ్వడం అయితే ఏమి, అంగళ్ళకి 10,000 డబ్బులు ఇవ్వడం అయితే ఏమి, ఎక్కడ తెస్తున్నాడు ఏం చేస్తున్నాడు మనకైతే తెలియదు, కానీ మాత్రం ఈ పాలన బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మళ్ళీ అదే పాలన ఉండాలని మేమందరం భగవంతుడు కోరుకుంటాం. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలన అస్సలు దీంట్లో సగం కూడా దాన్ని పోల్చుకుంటే సగం కూడా పనికిరాదు. అది విషయం అంటే పార్టీ అదే విధంగా చెప్పడం, నేను ఆయన పాలన బట్టి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పాలన బట్టి చెప్తున్నా, కానీ చంద్రబాబు నాయుడు మోసగోడు ఇంకోడు ఇవి లేడు. వాళ్ళ ఎమ్మెల్యేలు చాక్కున్నాడు, వాళ్ళ మంత్రులను చాక్కున్నాడు, ఆయన ఆయన మనవాళ్ళకి దాచిపెట్టుకున్నాడు, వాళ్ళ వరకు చేసుకున్నాడు, కానీ పక్కన వాళ్ళకి ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నాయకుడు మళ్ళీ మళ్ళీ ఆయనే ఉండాలని మళ్ళీ నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉందండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు? కాకాని గోవర్ధన్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో మమ్మల్ని కాపాడుతున్నాడు, మమ్మల్ని ఆదరిస్తున్నాడు, మమ్మల్ని అన్ని మమ్మల్ని కాపాడుతున్నాడు. ఇక్కడ మీకు ఇంకోవైపు ఏమో టీడీపీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి ఎవరున్న పిల్లకాయలు బళ్ళు కట్టుకుంటే తోసేయడము, వన్ సైడు ఏదైనా పొలిటీషన్ పోతే ఉల్లులు పగలు కొట్టి పనికి రాకుండా చేసేయడం, వైఎస్ఆర్ వాళ్ళని ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు. అట్లా ట్రాప్ అయిపోయి ఇంటికి పోయాడు, 6 మాటలు 7 మాటలు ఓడిపోయాడు. మళ్ళీ మళ్ళీ ఈయన వచ్చే అవకాశం అయితే లేదు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానంటున్నాడు 25వ తేదీ నుండి జగన్ గారు తిరుపతి నుండి. అది స్టార్ట్ అది తిరుపతి నుండి స్టార్ట్ చేస్తున్నారు. మాకు గడ అందరికీ లేని వాళ్ళకి గమనించి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకే ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ కూడా ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇది మన ఈ పిల్ల ముసలి వాళ్ళకి ఇస్తా పెన్షన్ కానీ అన్నీ తీసుకొచ్చి ఇంటి తలుపు తట్టి తీసుకొచ్చిస్తున్నారు. కలెక్టర్ కూడా వారం వారం వచ్చి మన సచివాలయానికి వచ్చి ఎన్క్వైరీ చేసుకుంటాడు. అన్నీ బాగుండే మా ఊరు సర్పంచ్ కూడా కోదండరామరెడ్డి మాజీ సర్పంచ్ ఆయన కూడా బ్రహ్మాండ పనులు చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది, ఇదే పాలన ఉండాలని చెప్పి మేము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.